నా పేరు డాక్టర్ ఆర్వి సుజాత పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకటరామన్నగూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని ఉద్యాన కళాశాల నందు అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఈరోజు మనం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకుందాం అంటే రైతు ఉత్పత్తిదారుల సంస్థ దీని గురించి తెలుసుకునే ముందు కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం మనందరికీ తెలుసు మనది ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన దేశమని మనం వ్యవసాయ రంగంలో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెంది ఉన్నాం ఒకప్పుడు తిండి గింజల కోసం దిగుమతి చేసుకునే స్థాయి నుంచి నేడు మనకి సరిపడా ఆహారాన్ని పండించుకోవడమే కాకుండా ఎగుమతులు చేసే స్థాయికి చేరుకున్నాం ఇందుకు ముఖ్య కారణం మన రైతన్నలు వ్యవసాయాన్ని ఒక వృత్తిలాగా కాకుండా వారి జీవన విధానంలో ఒక భాగంగా చేసుకొని ఆరుగాలం వారు చేసే శ్రమ కష్టం అయితే మనందరికీ ఆహారాన్ని అందిస్తున్న రైతన్నలు సాగులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఎందుకంటే మన దగ్గర ఎక్కువగా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు అంటే ఐదు ఎకరాలలోపు రైతులు ఎక్కువ మంది ఉన్నారు వారు వారి సాగుకి కావలసిన ఇన్పుట్స్ అంటే విత్తనాలు ఎరువులు అలాగే పురుగు మందులు యంత్ర పరికరాలు వంటివి కొనాలన్నా పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోవాలన్నా కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నారు అంటే ఇన్పుట్స్ కొనేటప్పుడేమో ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది అలాగే నాణ్యత సమస్యల్ని ఎదుర్కొంటున్నారు పండించిన పంటని మార్కెట్లో అమ్ముకునేటప్పుడేమో తక్కువ ధరకి అమ్ముకోవాల్సి వస్తుంది ఇందుకు ముఖ్య కారణం దళారీల వ్యవస్థ దళారీల దోపిడీ ఒకవేళ పోని మంచి ధర వచ్చే వరకు పంటని ఉంచుదామన్నా దానికి రైతుకి కొన్ని సమస్యలు ఉన్నాయి వారు సాగు కోసం చేసిన అప్పులు అలాగే పండించిన పంటని నిల్వ చేసుకునే అవకాశం కానీ సామర్థ్యం కానీ లేకపోవడం ఇలాంటి సమస్యల వల్ల వచ్చిన ధరకే వారు పంటని అమ్ముకోవాల్సి వస్తోంది దీనివలన రైతులు పంటకాలమంతా కష్టపడితే వచ్చేదానికంటే రైతుల దగ్గర నుంచి కొని అమ్మే దళారీలే ఎక్కువగా లాభాలను గడించడం జరుగుతుంది ఈ ఇబ్బందుల్ని రైతులు కొన్ని దశాబ్దాలుగా అనుభవిస్తూనే ఉన్నారు అందుకే రైతులు వ్యవసాయంలో వ్యాపార దృక్పథాన్ని అలవరుచుకోవాలి అప్పుడే రైతులు ఉన్నత స్థితికి చేరుకుంటారు అలాగే వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది రైతు సంక్షేమం కోసం రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి వాటన్నిటి లక్ష్యం ఒకటే రైతుకి సాగు ఖర్చు తగ్గించాలి ఆదాయాన్ని పెంచాలి రైతు ఆర్థికంగా బలపడాలి రైతు శ్రేయస్సు కోసం అమలు చేసే అనేక సంక్షేమ పథకాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎఫ్పిఓల గురించి ఎఫ్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ తెలుగులో రైతు ఉత్పత్తిదారుల సంస్థ అని అంటాము ఇది రైతులే స్వయంగా యజమానులుగా అలాగే షేర్ హోల్డర్స్గా ఏర్పాటు చేసుకునే ఒక వ్యాపార సంస్థ రైతులు విడివిడిగా ఇన్పుట్స్ కొనాలన్నా పంటించిన పంటని అమ్ముకోవాలన్నా వారికి గట్టిగా బేరమాడే శక్తి ఉండదు అయితే కొంతమంది రైతులు సంఘటితంగా ఏర్పడి ఒక ఎఫ్పిఓను కనుక ఏర్పాటు చేసుకుంటే ఆ ఎఫ్పిఓ ద్వారా రైతులకు కావలసిన వ్యాపార వాణిజ్య కార్యక్రమాలన్నింటినీ నిర్వహించుకోవచ్చు ఉదాహరణకి రైతులు ఎరువులు కొనాలనుకోండి ఎఫ్పిఓని ఏర్పాటు చేసుకున్న రైతులు ఎఫ్పిఓ ద్వారా ఎరువుల డీలర్తో కానీ ఎరువుల కంపెనీతో కానీ మాట్లాడి తక్కువ ధరకే ఎరువుల్ని కొనుగోలు చేయవచ్చు అలాగే పండించిన పంటని మార్కెట్లో అమ్ముకునేటప్పుడు ఎఫ్పిఓ ద్వారా గట్టిగా బేరమాడి వారికి కావలసిన గిట్టుబాటు ధరని పొందే అవకాశం అనేది ఉంటుంది అలాగే రైతులందరూ కలిసి కూర్చొని ఆలోచించుకొని శాస్త్ర సాంకేతిక సహాయంతో తక్కువ పెట్టుబడితో పంటల్ని ఎంలా పండించుకోవచ్చో ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవచ్చు అంతేకాకుండా వివిధ ఆధి ఆధునిక పద్ధతుల అనుసంధానం ద్వారా వారు నాణ్యమైన అధిక దిగుబడిని పొందవచ్చు అలాగే రైతులు ఒక ఎఫ్పిఓను ఏర్పరిచి దాని ద్వారా ఒక ప్రాసెసింగ్ పరిశ్రమను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఎఫ్పిఓ ద్వారా రుణం పొంది వారు పండించే పంటకి ఒక ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఒక ఏరియాలో వరి రైతులు ఎక్కువ ఉన్నారనుకోండి ఆ రైతులందరూ కలిసి ఒక ఎఫ్పిఓని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా రుణం పొంది వారు ఒక రైస్ మిల్లును ఏర్పాటు చేసుకుంటే పండించిన పంటను ఆ ధాన్యాన్ని ఆడించి బియ్యంగా మార్చి ఎక్కువ లాభాలు పొందవచ్చు అలాగే పసుపు పండించే రైతులు ఉన్నారనుకోండి ఆ రైతులందరూ కలిసి ఒక ఎఫ్పిఓని ఏర్పాటు చేసుకొని ఆ పసుపుని ఒక ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా వారు పసుపులో విలువ ఆధారిత ఉత్పత్తుల్ని తయారు చేసి ఎక్కువ లాభాలు పొందవచ్చు అలాగే కొబ్బరి రైతులు కనుక ఉంటే వారు ఎఫ్పిఓని ఏర్పాటు చేసుకొని ఎందుకంటే కొబ్బరిలో అనేక విలువ ఆధారిత ఉత్పత్తుల్ని తయారు చేసుకోవచ్చు కాబట్టి దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ఇండస్ట్రీని వాళ్ళు స్థాపించగలిగితే వారు ఆదాయాన్ని పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది ఇవే కాకుండా ఎఫ్పిఓ ద్వారా ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలతో అనుసంధానం చేసుకొని వారి నుండి సాగుకి కావలసిన సహాయ సహకారాలను అలాగే వారి నుండి సంక్షేమ పథకాలను వారు పొందవచ్చు ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడే ఎఫ్పిఓలను ఏర్పాటు చేసుకుంటే రైతుకి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ ఎఫ్పిఓల యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే సాగుకి ముందు సాగు సమయంలో అలాగే సాగు తర్వాత రైతుకు కావలసిన అన్ని విషయాలలో సహాయం పొందడం జరుగుతుంది ఇది స్వతంత్ర మరియు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అంటే రైతులే సభ్యులుగా ఏర్పడి ఏర్పాటు చేసుకునే ఒక వ్యాపార సంస్థ ఇది చట్టపరంగా అన్ని నియమ నిబంధనలకు లోనే ఏర్పాటు చేయబడే సంస్థ దీనిలో రైతులే యజమానులుగా ఉంటారు రైతులే దీనిని నడిపిస్తారు దీనిని నియంత్రిస్తారు అంతేకాకుండా మూలధనాన్ని కూడా వారే సమకూర్చుకుంటారు ఇది స్వయం పరిపాలన కలిగిన ఒక సంస్థ అంటే రైతుల నుండి రైతులచే ఎన్నుకోబడిన పాలక వర్గం ఉంటుంది అంతేకాకుండా దీనిలో ఎక్కువగా చిన్న సన్నకారు రైతులు మహిళా రైతులు వారికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది దీనిలో ప్రజాస్వామ్య నియంత్రణ అది ఉంటుంది అలాగే ఒక సభ్యుడికి ఒక ఓటు ఉంటుంది సభ్యులందరికీ సమానమైన హక్కు అనేది ఉంటుంది ఈ ఎఫ్పిఓలను అమలు చేసే సంస్థలు ఏంటి అని మనం చూసినట్లయితే ఎఫ్పిఓలను ప్రధానంగా మూడు సంస్థలు అమలు చేస్తున్నాయి ఎఫ్పిఓలను ఏర్పాటు చేయడానికి అలాగే వాటిని ప్రోత్సహించడానికి ఈ మూడు సంస్థలు పనిచేస్తాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సరానికల్లా దేశవ్యాప్తంగా సుమారు పదివేల ఎఫ్పిఓలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది వీటిని అమలు చేసే సంస్థలు ఏంటంటే ఒకటి ఎస్ఎఫ్ఏసి అంటే స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్షియం రెండవది ఎన్సిడిసి అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూడవది నాబార్డ్ ఎస్ఎఫ్సి కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకునే ఎఫ్పిఓలను ప్రోత్సహిస్తుంది ఎన్సీడీసీ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకునే ఎఫ్పిఓలను ప్రోత్సహిస్తుంది నాబార్డ్ కంపెనీస్ యాక్ట్ కింద కానీ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద కానీ రిజిస్టర్ చేసుకునే ఎఫ్పిఓలను ప్రోత్సహిస్తుంది ఈ మూడు సంస్థలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన అలాగే వ్యవసాయ శాఖలు కొన్ని రకాల ఎన్జీఓలు అలాగే కొన్ని ట్రస్టులు ఇలాంటివి కూడా ఎఫ్పిఓలను ఏర్పాటు చేయడంలో ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి ఏదైనా ఒక సంస్థ ఎఫ్పిఓలను ప్రమోట్ చేయాలి అనుకుంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవసాయ సహకార మరియు రైతు సంక్షేమ శాఖకి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న సంస్థకి ఎఫ్పిఓలను ప్రమోట్ చేయడంలో ఉన్న అనుభవం అలాగే వారికి ఉన్న మానవ వనరులు తదితర అంశాలను పరిశీలించి వారికి అను అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఎఫ్పిఓలను ఏర్పాటు చేసే ప్రక్రియ ఏంటి అన్నది చూసినట్లయితే వాటిని ఏర్పాటు చేసే ప్రక్రియలో మొదటిగా ప్రాడ్యూస్ క్లస్టర్ ఏరియాలను గుర్తించాలి అంటే ఒకే రకమైన పంటల్ని పండిస్తున్న భౌగోళిక ప్రాంతాన్ని గుర్తించాలి ఉదాహరణకి ఒక జిల్లాలో కూరగాయలు పండించే రైతులు ఎక్కువ ఉంటారు ఒక జిల్లాలో పూల సాగు చేసే రైతులు ఎక్కువ ఉంటారు ఇలాగ ఒకే రకమైన పంటల్ని పండించే ప్రాంతాన్ని మనం ప్రాడ్యూస్ క్లస్టర్ ఏరియా అంటాము ఈ ప్రాడ్యూస్ క్లస్టర్ ఏరియాని గుర్తించడంలో సిబిబిఓ అంటే క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అనేవి సహాయపడతాయి ఈ సిబిబిఓలని రాష్ట్ర స్థాయిలో లేదా క్లస్టర్ స్థాయిలో నాబార్డ్ మరియు ఇతర ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రాడ్యూస్ క్లస్టర్ ఏరియాని గుర్తించిన తర్వాత సిబిబిఓలు బేస్ లైన్ సర్వే చేస్తాయి అంటే ఆ ప్రాంతంలో ఉన్న మౌలిక సదుపాయాలేంటి ఏ ఏ పంటల్ని పండిస్తున్నారు అలాగే అక్కడ రైతులు ఎదుర్కొనే సమస్యలు ఏంటి కోత అనంతర నిర్వహణ ఎలా ఉంది రైతులు ఎదుర్కొనే మార్కెటింగ్ సమస్యలు ఏంటి అలాగే అక్కడ ప్రాసెసింగ్ పరిశ్రమలు పెట్టడానికి ఉన్న అవకాశాలు ఏంటి తదితర అంశాలను పరిశీలించి విశ్లేషించి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఎఫ్పిఓలు ఎఫ్పిఓల ఏర్పాటులో వాటి రిజిస్ట్రేషన్లో అలాగే ఎఫ్పిఓలోని డైరెక్టర్లకు సీఈఓకి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంలో రాష్ట్ర శాఖలతోటి వివిధ ఆర్థిక సంస్థలతోటి మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థలతోటి అనుసంధానం చేసి వాటి నుండి సహాయ సహకారాలు అందించడంలో ఎఫ్పిఓలకి మ్యాచింగ్ ఈక్విటీ గ్రాంట్ రాబట్టడంలో అలాగే వారికి కావలసిన వ్యాపార ప్రణాళిక తయారు చేయడంలో ఈ సిబిబిఓలు ముఖ్య పాత్రను పోషిస్తాయి ఎఫ్పిఓలను రిజిస్టర్ చేయాలంటే ఎలా అన్నది చూసినట్లయితే ఎఫ్పిఓలను రిజిస్టర్ చేయడానికి ముందు ఇందాక చెప్పుకున్నట్టు ప్రాడ్యూస్ క్లస్టర్ ఏరియా గుర్తించాలి ఈ ప్రాడ్యూస్ క్లస్టర్ ఏరియాలో ఒకే రకమైన పంటల్ని పండిస్తున్న రైతుల్ని సమీకరించి వారిని గ్రూపులుగా విభజించాలి సారూప్యత కలిగిన రైతులు ఒక పదిహేను ఇరవై మందిని ఒక గ్రూపుగా ఏర్పాటు చేయాలి ఇలాగా ఇరవై లేదా అంతకన్నా ఎక్కువ గ్రూపులను ఏర్పాటు చేయాలి ఈ గ్రూప్లను రైతు మిత్ర గ్రూప్ లేదా ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్ లేదా స్వయం సహాయక బృందాలు లేదా ఫార్మర్స్ క్లబ్ అని పిలవచ్చు ఇలాగా ఇరవై లేదా అంతకన్నా ఎక్కువ గ్రూప్లను ఒక ప్రాడ్యూస్ క్లస్టర్ ఏరియా నుండి లేదా పక్క పక్కనే ఉన్న గ్రామాల నుండి కలిపి ఒక ఎఫ్పిఓను ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఒక ఎఫ్పిఓలో సుమారుగా మూడు వందల మంది సభ్యులు ఉంటారు అయితే ఎక్కువ లాభాలు పొందాలన్నా లేదా ఆర్థికంగా సుస్థిరత సాధించాలన్నా ఎఫ్పిఓలలో కనీసం ఐదు వందల మంది మెంబర్లు ఉంటే మంచిది అలాగే దీంట్లో సభ్యులను చేర్చుకునేటప్పుడు చిన్న సన్నకారు రైతులను ఎస్సీ ఎస్టీ రైతులను మహిళా రైతులను ఎక్కువగా చేర్చుకోవాలి అంతేకాకుండా ఎఫ్పిఓలను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఒక జిల్లా ఒక పంట విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది అంటే ఆ జిల్లా ఎక్కువగా పండించే పంటపై ప్రత్యేక దృష్టి అనేది పెడతారు అయితే అలా పెట్టడం వల్ల ఆ పంటలో ప్రాసెసింగ్ మార్కెటింగ్ బ్రాండింగ్ అలాగే ఎగుమతులను ప్రోత్సహించడం వల్ల రైతులు ఎక్కువ లాభాలను పొందవచ్చు అయితే ఇక్కడ రైతులు ఆర్థికంగా బలపడాలన్నా రిస్క్ తగ్గి లాభాలు ఎక్కువ రావాలన్నా వారు వైవిధ్యభరితమైన ఉత్పత్తులను చేర్చుకోవడం మంచిది ఇలా చేయడం వల్ల రైతులకు సంవత్సర కాలం అంతా నిరంతరాయంగా వాళ్ళకి ఆదాయం అనేది వస్తుంది ఎఫ్పిఓలను రిజిస్టర్ చేసుకునే ముందు సభ్యుల నుండి సభ్యులచే డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకునే ఎఫ్పిఓలో కనిష్టంగా ఐదు డైరెక్టర్లు కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకునే ఎఫ్పిఓలో కనిష్టంగా పది మంది డైరెక్టర్లు ఉండాలి వీళ్ళు ముందుగా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ దీనికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది డిఎస్సి అంటాము ఇది ఒక పెన్ డ్రైవ్ లాంటిది దీనిని దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటే కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సెంట్రల్ రిజిస్ట్రేషన్ సెంటర్కి వీరు దరఖాస్తు చేసుకోవాలి వీరు అలా దరఖాస్తు చేసుకున్నప్పుడు వారికి ఒక వీడియో రికార్డింగ్ చేయడం జరుగుతుంది ఆ వీడియో రికార్డింగ్లో డైరెక్టర్ల యొక్క వివరాలన్నింటినీ ఇవ్వాల్సి ఉంటుంది ఈ వీడియో రికార్డింగ్ అనేది ఈ ముద్ర ఆఫీస్లోని ఆన్లైన్ సర్వర్లో గల డేటాబేస్లో ఎప్పటికీ ఉంటుంది ఇలా అప్లికేషన్తో పాటు అవసరమైన అన్ని ఎఫిడవిట్లు డాక్యుమెంట్లు ప్రూఫ్లు సమర్పించిన తర్వాత సిఆర్సి నుండి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ వస్తుంది అది వచ్చిన తర్వాత ఎఫ్పిఓ దాని యొక్క కార్యకలాపాలని మొదలు పెట్టుకోవచ్చు అలాగే ఎఫ్పిఓలో సభ్యులుగా చేరాలనుకునే రైతులు కొన్ని డాక్యుమెంట్స్ని సమర్పించాల్సి ఉంటుంది ముఖ్యంగా వారి యొక్క పాన్ కార్డ్ అలాగే ఐడి ప్రూఫ్ మరియు అడ్రస్ ప్రూఫ్ ఐడి ప్రూఫ్గా వారు వారి యొక్క ఆధార్ కార్డు కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ సమర్పించవచ్చు అడ్రస్ ప్రూఫ్గా మొబైల్ బిల్లు కానీ లేకపోతే కరెంటు బిల్లు కానీ లేదా బ్యాంక్ పాస్బుక్ కానీ సమర్పించుకోవచ్చు అలాగే సభ్యులుగా చేరే రైతులు వారి వంతు మూలధనంగా కనీసం వెయ్యి రూపాయలు మెంబర్షిప్ కోసం కనీసం వంద రూపాయలు వారు కట్టాల్సి ఉంటుంది రైతులు కట్టే మూలధనానికి అంతే సమానంగా కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ద్వారా మ్యాచింగ్ గ్రాంట్ అనేది ఇస్తుంది అంటే ఒక ఎఫ్పిఓలో సుమారుగా ఒక ఐదు వందల మంది సభ్యులు ఉన్నారనుకుందాం ఒక్కొక్క సభ్యుడి నుంచి వెయ్యి రూపాయలు గనక మూలధనంగా తీసుకుంటే మొత్తం ఐదు లక్షల రూపాయలు మూలధనంగా సమకూర్చవచ్చు ఈ ఐదు లక్షలకి సమానంగా అంతే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ద్వారా ఎఫ్పిఓకి ఇవ్వడం జరుగుతుంది దీనినే మ్యాచింగ్ ఈక్విటీ గ్రాంట్ అంటాము అయితే ఇది గరిష్టంగా ఒక సభ్యుడికి రెండు వేల వరకు అలాగే ఒక ఎఫ్పిఓకి పదిహేను లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది ఈ మ్యాచింగ్ గ్రాంట్ అనేది ఎఫ్పిఓ యొక్క ఆర్థిక అవసరాలకు అలాగే భవిష్యత్తులో వారు పొందాలనుకున్న రుణ హామీ సౌకర్యం కోసం వారు వాడుకోవచ్చు అలాగే ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఎఫ్పిఓలు ఏర్పాటు చేసిన మొదటి మూడు సంవత్సరాల్లో వారికి అందించడం జరుగుతుంది నాలుగవ సంవత్సరం నుంచి వారికి ఉన్న ఆర్థిక అవసరాలకు వారే స్వయంగా నిధుల్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏజెన్సీస్ ద్వారా వచ్చిన ఈ మ్యాచింగ్ గ్రాంట్ అనేది సిఈఓ యొక్క జీతానికి అంటే చీఫ్ ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి జీతం ఇవ్వడానికి అలాగే అకౌంటెంట్కి జీతం ఇవ్వడానికి ఇంకా ఇతర ఆర్థిక అవసరాలకి దీనిని వాడుకోవచ్చు సిఈఓకి గరిష్టంగా నెలకి ఇరవై ఐదు వేల వరకు అకౌంటెంట్కి గరిష్టంగా నెలకి పదివేల వరకు జీతం ఇవ్వడానికి ఈ నిధుల నుంచి వాడుకోవచ్చు అలాగే ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్కి వన్ టైం రిజిస్ట్రేషన్కి గరిష్టంగా నలభై వేల వరకు అలాగే ఎఫ్పిఓ ఆఫీస్కి అద్దె కట్టడానికి గరిష్టంగా సంవత్సరానికి నలభై ఎనిమిది వేల వరకు అలాగే కరెంటు లేదా టెలిఫోన్ బిల్లు కట్టడానికి గరిష్టంగా సంవత్సరానికి పన్నెండు వేల వరకు ఆఫీసుకు కావాల్సిన ఫర్నిచర్ కానీ సామాగ్రి కానీ కొనడానికి గరిష్టంగా ఇరవై వేల వరకు అలాగే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయాణాలు తదితరులు చేయడానికి గరిష్టంగా సంవత్సరానికి పద్దెనిమిది వేల వరకు ఇతరతర ఖర్చులకు గరిష్టంగా పన్నెండు వేల వరకు ఈ నిధుల నుంచి వాడుకోవచ్చు అంతకన్నా ఎక్కువ ఖర్చు అయితే మాత్రం ఎఫ్పిఓలు వాటి సొంత ఆర్థిక వనరుల నుండి ఖర్చు చేయాల్సి ఉంటుంది ఎఫ్పిఓలను సమర్థవంతంగా నిర్వహించడానికి వాటి రోజువారి కార్యకలాపాలు చూసుకోవడానికి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ముఖ్య కార్యనిర్వహణాధికారి కావాల్సి ఉంటుంది ఈ సిఈఓలని ఎఫ్పిఓలోని డైరెక్టర్స్ నియమిస్తారు అలాగే ఎఫ్పిఓ యొక్క ఆర్థిక వ్యవహారాలను చూడడానికి ఒక అకౌంటెంట్ని నియమించుకోవాల్సి ఉంటుంది సిఈఓగా నియమ నియమితమయ్యే వ్యక్తి అగ్రికల్చర్లో కానీ అగ్రికల్చరల్ మార్కెటింగ్లో కానీ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ లేదా సరి సమానమైన డిగ్రీలో కానీ అర్హుడై ఉండాలి లేదా సభ్యులలో ఎవరైనా అగ్రికల్చర్లో లేదా అగ్రికల్చరల్ మార్కెటింగ్లో లేదా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో డిప్లొమా చేసి ఉంటే కనుక వారికి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి అలాగే అకౌంటెంట్గా నియమితమయ్యే వ్యక్తికి ఇంటర్లో మ్యాథమెటిక్స్ కానీ కామర్స్ కానీ అకౌంటెన్సీలో కానీ ఇంటర్ చదివి ఉండాలి అలాగే సభ్యులలో ఎవరైనా ఇలాంటి అర్హతలు ఉన్నవారు ఉంటే కనుక వారికి మొదటి ప్రా ప్రాధాన్యత అనేది ఇవ్వాలి ఎఫ్పిఓ పొందిన నిధుల్ని ఎలా వినియోగించారో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకి ఒక యుటిలైజేషన్ సర్టిఫికేట్ అనేది సమర్పించాలి అంటే వినియోగ ధృవీకరణ పత్రం అయితే మ్యాచింగ్ గ్రాంట్ లేదా మ్యాచింగ్ ఈక్విటీ గ్రాంట్ని పొందడానికి ఎఫ్పిఓకి కొన్ని అర్హతలు ఉండాలి ఒకటి ఇది చట్టపరంగా అన్ని నియమ నిబంధనలకు లోబడి ఏర్పాటై ఉండాలి అలాగే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం రైతులే సభ్యులుగా మూలధనాన్ని సమర్ సమకూర్చుకొని ఉండాలి ఇంకొకటి దీనిలో కనీసం యాభై శాతం మంది రైతులు చిన్న సనకారు రైతులై ఉండాలి మహిళా రైతులు ఉంటే మరీ మంచిది అలాగే ఒక సభ్యుడికి ఎఫ్పి ఎఫ్పిఓ యొక్క మూలధనంలో పది శాతం వాటాకు మించి ఉండకూడదు అంతేకాకుండా ఒక సభ్యుడు ఒకవేళ ఒక ఎఫ్పిఓ కన్నా ఎక్కువ ఎఫ్పిఓలలో సభ్యుడిగా ఉన్నట్లయితే మ్యాచింగ్ ఈక్విటీ గ్రాంట్ కేవలం ఒక ఎఫ్పిఓలో మాత్రమే పొందడానికి అర్హుడై ఉంటాడు అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మహిళా రైతులకి ప్రాధాన్యత అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎఫ్పిఓ యొక్క పాలనా వ్యవహారాలను చూసుకోవడానికి ఒక మేనేజ్మెంట్ కమిటీ అనేది ఉండాలి అలాగే రాబోయే పద్దెనిమిది నెలలకు గాను వార్షిక ప్రణాళిక మరియు బడ్జెట్ను తయారు చేసి సమర్పించాల్సి ఉంటుంది ఈ విధంగా అన్ని అర్హతలు ఉండి అప్లికేషన్ గనక సమర్పించినట్లయితే దానితో పాటు దానికి కావలసిన డాక్యుమెంట్స్ ప్రూఫ్లు అన్నీ గనక సమర్పించినట్లయితే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ద్వారా ఎఫ్పిఓ యొక్క బ్యాంక్ అకౌంట్లో మ్యాచింగ్ ఈక్విటీ గ్రాంట్ అనేది అందుతుంది ఎఫ్పిఓ గ్రాంట్ వచ్చిన నలభై ఐదు రోజులలోపు వారు అందుకున్న సభ్యులు అందుకున్న మ్యాచింగ్ గ్రాంట్కి సమానంగా అదనంగా షేర్లను రిలీజ్ చేయడం జరుగుతుంది అలా చేయకపోయినా వారు ఒకవేళ నిధుల్ని దుర్వినియోగపరిచినా వారి నుంచి నిధుల్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా వారి మీద లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అలాగే ఎఫ్పిఓ తరఫున ఒక ప్రాసెసింగ్ పరిశ్రమ పెట్టాలనుకుంటే అందుకు కావలసిన రుణ సహాయాన్ని లేదా రుణాన్ని పొందడానికి కావలసిన సహాయ సహకారాలను ఈ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అందిస్తాయి ఉదాహరణకి ఒక ప్రాంతంలో టమాటా రైతులు కనుక ఉంటే మనందరికీ తెలుసు పీక్ సీజన్లో టమాటా ధర బాగా పడిపోతుంది అలాంటప్పుడు ఎఫ్పిఓ ద్వారా ఒక టమాటా ప్రాసెసింగ్ ఇండస్ట్రీని కనుక పెట్టుకున్నట్లయితే అందుకు కావలసిన సహాయ సహకారాలన్నింటినీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అందిస్తాయి ఈ పరిశ్రమను స్థాపించి దాని ద్వారా టమాటా ఉత్పత్తుల్ని తయారు చేసి ఎక్కువ లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది అయితే అందుకు ఈ ఎఫ్పిఓలు ఒక బిజినెస్ ప్లాన్ అంటే వ్యాపార ప్రణాళికని సమర్పించాల్సి ఉంటుంది ఈ వ్యాపార ప్రణాళికలో వారికి ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది అలాగే ఎంత రుణం అవసరమవుతుంది ఆ పరిశ్రమ నుంచి ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది వారు తీసుకున్న రుణం తిరిగి ఎలా చెల్లించగలరు అలాగే ఆ పరిశ్రమకున్న ఆర్థిక సామర్థ్యం ఏంటి ఇలాంటి విషయాలన్నింటినీ బిజినెస్ ప్లాన్లో పొందుపరచాలి అలాగే సమర్పించిన తర్వాత వారు పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన రుణ సహాయం అనేది అందుతుంది ఇలా అన్ని రకాలుగా రైతుని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ఎఫ్పిఓలని వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతు భూమిని దున్నిన దగ్గర నుండి పండించిన పంటని మార్కెట్లో అమ్ముకునే వరకు అలాగే ఒకవేళ పరిశ్రమల్ని కనుక స్థాపిస్తే ఆ పరిశ్రమను స్థాపించడం వాటి ద్వారా తయారు చేసిన ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేయడం లాంటి ప్రతి విషయంలో ప్రతి అడుగులో నూతనత్వాన్ని తీసుకొచ్చి తగిన జాగ్రత్తలు గనక తీసుకుంటే ఖచ్చితంగా రైతులు ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు అయితే ఇందుకు కేవలం డైరెక్టర్లు లేదా సిఈఓ మాత్రమే కష్టపడితే సరిపోదు ప్రతి సభ్యుడు ప్రతి రైతు కూడా ఇందుకు కృషి చేయాలి సాగుకి అవసరమైన ఇన్పుట్ సులువుగా చౌకగా ఎలా సమకూర్చుకోవచ్చో రైతులందరూ కలిసి కూర్చొని ఆలోచించుకోవాలి అలాగే ఆధునిక పద్ధతులు ఏమున్నాయి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అవి ఎలాగా అవలంబించవచ్చు అన్నది కూడా వారు ఆలోచించుకోవాలి ఎఫ్పిఓలో సభ్యుడైన ప్రతి రైతు కూడా కృషి చేయాలి సాగుకి అవసరమైన ఇన్పుట్స్ని సులువుగా చౌకగా ఎలా సమకూర్చుకోవచ్చో అందరూ కలిసి ఆలోచించుకోవాలి అలాగే సాగులో పాటించాల్సిన ఆధునిక యాజమాన్య పద్ధతులు ఏంటి అలాగే నాణ్యమైన అధిక దిగుబడిని ఎలా పొందవచ్చు కోత సమయంలో కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పరిశ్రమలు పెట్టడానికి ఉన్న అవకాశాలు ఏంటి ఇలాంటి విషయాలన్నింటినీ రైతులందరూ సభ్యులందరూ కలిసి కూర్చొని ఆలోచించుకొని వాటిని కనుక అమల్లోకి తీసుకొస్తే ఖచ్చితంగా ప్రతి ఎఫ్పిఓ కూడా ఎంతో సక్సెస్ అవుతుంది అలా సక్సెస్ అయిన ఎఫ్పిఓలను మనం ఎన్నో చూస్తూ ఉన్నాం ఇలా చేస్తే వ్యవసాయం లాభసాటిగా మారి వ్యవసాయ రంగం అలాగే దానితో పాటు రైతులు ఉన్నత స్థితికి చేరుకుంటారు రైతుల మొహాల్లో మనం చిరునవ్వుని చూడవచ్చు అంతేకాకుండా భవిష్యత్ తరాల వారు ఆసక్తిగా వ్యవసాయ రంగం వైపు అడుగులు వేస్తారు ఎఫ్పిఓల గురించి ఇంకా ఏమైనా సందేహాలున్నా ఏమైనా సలహాలు కావాలన్నా మీరు నా నెంబర్కి ఫోన్ చేయవచ్చు నా నెంబరు తొమ్మిది ఆరు 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 రెండు ఒకటి మూడు నాలుగు ఒకటి